Welcome back to Valluri Creatives. This is Krishna Valluri. ఈ వీడియోలో మన తెలుగు వారు గర్వించే గొప్ప చిత్రకారులు అలాగే సినీ దర్శకులు శ్రీ బాపు ఆయన నాకు బొమ్మలు ఎలా వేయాలో చెప్పిన టిప్స్ని మీతో షేర్ చేసుకుందామని అలాగే ఆ టిప్స్ మీ అందరికీ కూడా ఎంతో ఉపయోగపడతాయని ఈ వీడియో చేస్తున్నాను. మన వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ కనుక మీరు మొదటిసారి విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలా చేయడం వల్ల నాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఉత్సాహంగా ఉంటుంది. ఓకే, లెట్స్ గో టు ద టాపిక్. 1990 దశకంలో నేను నర్సాపురలో చదువుకుంటూ బొమ్మలు నేర్చుకుంటున్న రోజులు బాపు గారు నన్ను ఎంతగానో ప్రోత్సహించేవారు. బాపు గారు నాకు రాసిన ఈ ఉత్తరంలో బొమ్మలు ఎలా వేయాలో 4-5 మంచి టిప్స్ చెప్పారు. అవి మీకు కూడా ఎంతో ఉపయోగపడతాయని నేను ఈ ఉత్తరాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది అప్పట్లో పోస్టర్ కలర్స్తో వేసిన బాపు అమ్మగారి పెయింటింగ్. ఈ ఉత్తరంలో బాపు గారు ఎంతగానో మెచ్చుకున్నారు. అలాగే నేను వేసిన బొమ్మల్ని బాపు గారికి పంపుతూ ఉండేవాడిని. బాపు గారు నా బొమ్మల్ని ట్రేసింగ్ పేపర్ మీద కరెక్షన్ చేసి మంచి యాక్షన్తో తక్కువ లైన్లతో ఎలా వేయాలో గీసి పంపేవారు. అలా గీసిన వాటిలోంచి కొన్ని మీకోసం ఇక్కడ చూపిస్తున్నాను. అలాగే బాపు గారు నాకు ఎప్పుడూ చెప్పే ఒక విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా నాకు బొమ్మలు చాలా బాగా వస్తున్నాయన్న ఆలోచన రానియకు, నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అనే ఆలోచనే రానియ్యి అనేవారు. ఎందుకంటే అలాంటి ఆలోచన వస్తే మనం ఎదుగుదల ఆగిపోతుందని చెప్పేవారు. అలాగే పేపర్లలో ముఖ్యంగా స్పోర్ట్స్ పేజీల్లో యాక్షన్ ఫొటోస్ చాలా ఉంటాయి, అవి కట్ చేసుకుని ఆల్బమ్ తయారు చేసి పెట్టుకోమనేవారు. అలాగే బొమ్మలు గీస్తూనే ఉండాలని, దానికి అంతం లేదని చెప్పేవారు. అలాగే కనిపించినవన్నీ గీస్తూనే ఉండాలని చెప్పేవారు. ఇప్పుడు గూగుల్లో మనకి కావలసిన ఎన్నో రకాల పోజుల్లో బొమ్మలు ఉంటాయి, వాటిని చూసి మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలాగే లైఫ్ స్కెచ్చింగ్ ప్రాక్టీస్ కూడా రెగ్యులర్గా చేయాలని చెప్పేవారు. అది మీకు ఈ ముందు వీడియోలో చూపెట్టాను, మిస్ అయిన వాళ్ళు ఒకసారి ఆ వీడియో చూడండి. బాపు గారు చెప్పిన ఈ టిప్స్ని నేను ఎప్పటికీ ఫాలో అవుతుంటా. మీరు కూడా బాపు చెప్పిన టిప్స్ని ఫాలో అవ్వండి. రాను రాను మీకే తెలుస్తుంది దాని యొక్క విలువ. ఈ రకంగా మీరందరూ కూడా మంచి చిత్రకారులుగా అవ్వాలని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.